హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పనా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఒకసారి మీ అందరికీ షేర్ చేద్దాము ఎలా ఉంది ఏంటి, తర్వాత మళ్ళీ షేర్ చేస్తే ఇల్లు ఎలా క్లీన్ అయింది అని చెప్పి తెలుస్తుంది కదని చెప్పి మార్నింగ్ లేచిన వెంటనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా జే అయితే లేదు. ఇల్లు అంటే ప్రతి రూమ్ పరిస్థితి ఇలా ఉంది. ఎందుకనంటే నిన్న మాకు ఇన్వర్టర్ అనేది పెట్టించామన్నమాట ఇంటికి. దానికోసం అని చెప్పేసి వైరింగ్ అదంతా అవుతుంది కదా, ఆ వైరింగ్ అదంతా చేసిన తర్వాత ఇల్లు అయితే ఇలా మెస్సీ మెస్సీ అయిపోయింది అన్నమాట. అండ్ నైట్ ఏంటంటే 8కి వర్కర్స్ వచ్చారు. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 11:30 అలా అయిపోయింది అన్నమాట నైట్. అండ్ ఇంకా ఓపిక లేక ఇంకా ఆ టైంలో ఏమి చేయలేదు, ఫుడ్ అది తినేసి పడుకునిపోయామన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ మార్నింగ్ ఏంటంటే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసేసి అప్పుడు పనిలో దిగుదాము రంగంలోకి అనుకున్నానమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేస్తున్నాను. చపాతీకి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, పిండిదంతా కలిపేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తీసుకుంటాను కదా, ఫస్ట్ గ్రీన్ టీ బ్లాక్ టీ అది తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా చపాతీ కొంచెం ఆగి చేద్దాము 9:30 ఆ టైంకి ఇంకా ఎవరూ లేగలేదు కదా అని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్కి పెట్టుకున్నాను అన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేసేస్తే హస్బెండ్ ఎలాగో వర్క్ చేసుకుంటారు కదా, తను హ్యాపీగా వర్క్ చేసుకుంటారు, తర్వాత జే కూడా ఇక్కడే కూర్చుని పోతాడు, మరి అటు ఇటు తిరగకుండా ఉంటాడని చెప్పేసి ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. అండ్ చాలామంది అక్క హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పి అడిగారు. అండ్ ఇందులోనే హోమ్ టూర్ కూడా చూపించేస్తాను. అండ్ ఇల్లు అంటే పెద్దగా ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, చైల్డ్ బెడ్రూమ్ ఉంటుంది, అలాగే కిచెన్ ఒకటి ఉంటుంది, లైట్గా బాల్కనీ ఇంకా యూటిలిటీ ఏరియా కొంచెం అలా ఉంటాయి కదా అదనమాట. అండ్ మాదైతే పెద్ద హౌస్ అయితే ఏమీ కాదండి, నార్మల్గా 2 BHK ఫ్లాట్ అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అదంతా క్లీనింగ్ అది చేసేస్తున్నాను అనమాట. అండ్ పనిలో పని కింద అంటే మొత్తం ఎలాగో స్విచ్ బోర్డులు అవన్నీ తీశారు, స్విచ్ బోర్డులు తీసి వైరింగ్ అదంతా చేశారు కదా, మనకి సిమెంట్ ఇసుక అవన్నీ పడతాయి కదా. నేనేం చేస్తున్నానంటే పట్లు కూడా కొట్టి కొన్ని ఒక 2 మంత్స్ అవుతుందన్నమాట. నార్మల్గా పై పైన దులిపేస్తున్నాను కానీ ఫుల్ డీప్ క్లీన్ అయితే చేయడం లేదు ఈ మధ్యన. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే డీప్ క్లీన్ చేసేద్దాము, ఇంకా ఎలాగో పనిలో పని అయిపోద్ది కదా, ఈ రోజంతా డీప్ క్లీన్కి పెట్టుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ చూసారా ఫైనల్గా 9:15 అయింది టైము, 9:15 or 10 అలా అయిపోయింది. 10కి ఒక రూమ్ అంతా క్లీన్ అయిపోయింది అన్నమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయింది అంటే ఫుల్ మొత్తం డీప్ క్లీన్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేసేసుకొని, అదే చపాతీ చేస్తానని చెప్పాను కదా, టిఫిన్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఇంకొక బెడ్రూమ్ క్లీన్ చేద్దాము, తర్వాత హాల్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. ఎలా గడిచింది అంటే అందుకనే కాసేపు తినడం, మళ్ళీ వంట అది ప్రిపేర్ చేసుకోవడం, మళ్ళీ తినడం, ఒక రూమ్ క్లీన్ చేయడం, మళ్ళీ ఒక రూమ్ క్లీన్ చేసి కొంచెం రెస్ట్ అది తీసుకొని, అంటే రెస్ట్ అంటే ఏం లేదు, ఇంట్లో ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ నేను తిని జేకి పెట్టి తర్వాత ఇంకొక రూమ్ క్లీన్ చేసుకోవడం అనమాట. అలా గడిచింది. అప్పటికే దగ్గర దగ్గర మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 9 వరకు కూడా నాకు పని అయిందనమాట ఈరోజు. అంటే అలసట అయితే ఏమీ అనిపించలేదు, కొంచెం రెస్ట్ అది తీసుకొని వంటకి కూడా టైం ఇచ్చి అలా చేశాను కాబట్టి, ఒక్కొక్క రూమ్ క్లీన్ చేశాను కాబట్టి పెద్ద నాకు అలసట అనిపించలేదు, అలాగే పని చేస్తున్నట్టు కూడా తెలియలేదన్నమాట. అలా చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చపాతీకి ఇంకా ఏమంటారు ఎగ్ భుజియా ఉంటుంది కదా, అంటే ఉక్రి అంటాం మనం, అది చేసేసుకుంటున్నాను అనమాట. అదైతే సింపుల్గా అయిపోతుంది, మళ్ళీ
ఎక్కువ ఎక్కువ గ్రేవీస్ కర్రీస్ అలాంటివి చేసామంటే కొంచెం టైం పట్టేస్తుంది ఉడకడానికి అని చెప్పేసి ఇది చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను. చపాతీ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కసారి బటర్ వేసి కాలుస్తాను, ఒక్కొక్కసారి అంటే నువ్వుల నూనె ఈ మధ్యన వాడుతున్నానని చెప్పాను కదా, నువ్వుల నూనె వేసి కాలుస్తాను అనమాట. నాకైతే ఆ ఆయిల్ కూడా ఏమీ వేసుకోను, జస్ట్ అలా ప్లెయిన్ రోటీస్ తీసేసుకుంటాను అనమాట. అండ్ ఫైనల్గా ఇంకా రోటీ అది ప్రిపేర్ చేసేసుకొని తినేసి మళ్ళీ ఇంకొక రూమ్ క్లీన్ చేయాలన్నమాట. అండ్ నేనైతే ఇంకా అలానే అనుకున్నాను, ఒకరోజు డీప్ క్లీనింగ్ పెట్టుకొని ఆ రోజే అంటే ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోయింది, అలాగే పని కూడా తెలియలేదు, అంటే హడావిడిగా కూడా అనిపించలేదు అనమాట. అలా ఈసారి కూడా చేసేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను 11:30 ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకొని తినేస్తున్నాను అనమాట. అండ్ చపాతీతో ఎగ్ భుజియా ఎంతమంది తింటారో తెలియదు కానీ మేమైతే ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క నాకైతే గ్రేవీ కర్రీస్ మాత్రమే ఇష్టము చపాతీతోని, ఇలా చోలే కానీ లేదంటే శనగలు అన్నీ కలిపి నేనేం చేస్తానంటే కాబులి శనగలు అలాగే మనకి వైట్ శనగలు ఉంటాయి కదా, వైట్ శనగలు గ్రీన్ శనగలు అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. అవి మంచిగా నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ లేచి ఉడకపెట్టి అవి కర్రీ చేసుకుంటాను చపాతీ కోసం. అండ్ ఇక్కడైతే ఇంకా చపాతీ అదంతా తినేసాను కదా, చూసారా టైం వచ్చేసి ఎంతైంది, 11:15 అనుకుంటా, సారీ 11:15 అయింది, 11:50 నేను ఇంకా మెయిన్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగో ఫుడ్ కూడా కొంచెం ఎక్కువగానే తిన్నాను, అంటే 2 చపాతీ తిన్నాను, కొంచెం ఎగ్ భుజి ఎక్కువ తిన్నాను కాబట్టి 1:30 అయినా పర్వాలేదు అని చెప్పి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట. ఇక చూసారా టైం, ఇందాక చూపించాను కదా టైమ్ 11:15 అయింది, ఇప్పుడు 12 రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మాపింగ్ కూడా చేసేస్తే ఆల్మోస్ట్ హాల్ అయితే క్లీన్ అయిపోయినట్టు అనమాట. నేనేం చేస్తున్నానంటే హాల్ క్లీన్ అయిన తర్వాత కిందన మాపింగ్ చేసేస్తున్నాను, అలాగే ఒక రూమ్ క్లీన్ అయిన తర్వాత కిందన ఒక రూమే మాపింగ్ చేసేస్తున్నాను అనమాట. దెన్ ఏంటంటే మనకి ఆ రూమ్ అంతా క్లీన్ అయిపోయినట్టు అనమాట. ఇంకా మళ్ళీ తుడి చేసుకొని అన్ని రూములు తుడుచుకొని మళ్ళీ అన్ని రూములు ఒకేసారి మాపింగ్ చేయాలి అని అనుకోలేదు ఈసారి, ఎందుకు అలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను ఎందుకనంటే అసలు అంటే అలసట తెలియకుండా ఉండడానికి అనమాట అది. అండ్ ఇక్కడైతే మాపింగ్ చేసేసాను కదా, మాపింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ వంట చేశాను. వంట ఏం చేశానంటే కిచడీ చేశాను. అండ్ ఫైనలీ దగ్గర నాకు ఇల్లు క్లీన్ అయినప్పటికీ 2:30 అయిపోయింది, మొత్తం హాల్ అదంతా క్లీన్ అయిపోయింది, హాల్ క్లీన్ అయిపోయింది, కిచెన్ హాల్ అలాగే మా చైల్డ్ బెడ్రూమ్. అండ్ రోజు క్లీన్ చేస్తానే కానీ అసలు ఎంత డస్ట్ వచ్చిందా అంటే డీప్ క్లీన్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, ఎంత డస్ట్ వచ్చిందా ఇంట్లో ఇంత ఉందా అని చెప్పేసి. అండ్ మనమైతే రోజు చేస్తాం కదా, రోజు ఏదో ఒకటి తుడుస్తూనే ఉంటాము, రోజు ఒకటి దులుపుతూనే ఉంటాము, బట్ ఏమో తెలియదు ఇంత డస్ట్ వచ్చిందా అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా నా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. అండ్ చాలామంది ఈ మస్కిటో నెట్స్ ఎక్కడ తెచ్చారక్క అని చెప్పి అడిగారు. అండ్ ఈ మస్కిటో నెట్స్ వచ్చేసి మేము అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నామండి. ఇది వచ్చి మనకి 950 రూపీస్ అనుకుంటా, అంటే ఇది కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్కైనా కింగ్ సైజ్ బెడ్కైనా సేమ్ ఉందన్నమాట ప్రైజ్. 1000 లోపల మనకి ఇవి వచ్చేస్తాయి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మనకేంటంటే ఎక్కడ కూడా అంటే హోల్ కూడా పడదు అనమాట, మ్యాక్సిమం హోల్ అయితే పడదు. నార్మల్ దోమతారలు ఏంటంటే చిరిగిపోతూ ఉంటాయి, ఇది ఎందుకో తెలీదు ఈ మెటీరియల్ అలాంటిది అనమాట. ఈ మెటీరియల్ ఏంటంటే సాగింగ్ మెటీరియల్, అలాగే మనం ఎలా స్టిఫ్ చేస్తే అలా తిరుగుతుంది ఈ అంటే మస్కిటో నెట్ అనేది. అండ్ చూసారు కదా ఫైనల్లీ మా హోమ్ టూర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనిపించింది నాకైతే. అండ్ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట, అక్క హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. అండ్ హోమ్ అయితే ఇంతేనండి, ఇంకా ఎక్కువ స్పెషల్గా అయితే మా ఇల్లు ఏమీ ఉండదు నాకు తెలిసినంతవరకు నేను ఇలానే సర్దుకుంటాను అండ్ ఇలానే మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాను. ఎందుకనంటే మరీ హై మెయింటెనెన్స్ అయితే మనం చేయలేము, హై మెయింటెనెన్స్ చేసినా సరే రోజు తుడుస్తూ ఉండాలి, లేకపోతే క్లీనింగ్ అవన్నీ చాలా పెద్ద తలనొప్పి అనమాట. లేదంటే మేడ్ అయినా ఉండాలి, మేడ్ ఉంటే కనుక
కొంచెం హై మెయింటెనెన్స్ అది చేయాలి. నేనైతే ఇలానే మెయింటైన్ చేస్తాను, నాకు ఇదే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది ఫైనలీ నా హోమ్ టూర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను ఏం చేశానంటే, చెప్పాను కదా లంచ్లోకి కిచడీ చేస్తానన్నమాట. కిచడి పొంగల్ ఏదైనా అనుకోవచ్చు, అండ్ కొంచెం మిరియాలు అవి వేసి కిచడీ చేస్తారు. అండ్ ఫైనలీ ఇల్లైతే క్లీన్ అయిపోయింది, కానీ ఇంకా ఏమంటారు సామాన్లు అలాగే ఉన్నాయి, కడగాలి. సామాన్లు కడిగేసిన తర్వాత ఇంకా బాల్కనీ కడగాలి. చూసారా టైం వచ్చేసి పావు తక్కువ, అంటే క్వార్టర్ లెస్ 4 అయింది, అంటే పావు తక్కువ 4 అయింది అన్నమాట అంత కంప్లీట్ అయినప్పటికీ. అండ్ ఇక్కడ ఏంటంటే, కానీ నేను లంచ్ కూడా చేసేసాను. లంచ్ తినేసి ఇంకా గిన్నెలు అది కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు కడిగేసిన తర్వాత మీకు బట్టలు కూడా చూపిస్తాను. బట్టలు కూడా చాలా ఉన్నాయి. అండ్ బట్టలు క్లీన్ చేసి గిన్నెలు కడిగి అన్నీ అయినప్పటికీ నాకు నైట్ 9 అయిపోయింది అనమాట అది. అండ్ ఫైనలీ ఇంకా ఈరోజు డీప్ క్లీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 డేస్ వరకు కొంచెం ఇల్లు కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ 2 డేస్ తర్వాత నార్మల్ అని, నాకైతే 1 డే తర్వాత నార్మల్ అనిపిస్తుంది. అంటే పెద్దగా పిల్లలు ఎక్కువ మంది లేరు కాబట్టి, ఇంట్లో జనాలు ఎక్కువ మంది లేరు కాబట్టి క్లీన్గానే ఉంటుంది అనమాట ఇల్లు. అండ్ జే కూడా పెద్దగా తీయడు, ఏ సామాన్లు కూడా తీయడు అనమాట. అండ్ చూసారా ఫైనలీ గిన్నెలు కూడా అయిపోయి అండ్ క్లీన్ అండ్ క్లియర్ అయిపోయి అనమాట గిన్నెలు. అండ్ గిన్నెలు ఎందుకు అండి, నాకు తొందరగా క్లీన్ చేసేయాలనిపిస్తుంది. నేను నైట్ కూడా ఉంచాను అనమాట గిన్నెలు, మార్నింగ్ లేచి కడుగుదాంలే చేద్దాంలే, ఏ పని అయినా సరే చేద్దాంలే చూద్దాంలే తర్వాత చేయొచ్చులే అని వాయిదా అయితే వేయను. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి, ఎప్పటికప్పుడు నా పని అయితే క్లీన్ అయిపోవాలన్నమాట. అండ్ అన్ని పనులు అయిన తర్వాతే యూట్యూబ్ వర్క్ చేసుకుంటాను. నాకెందుకో ఇల్లు చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, అండ్ యూట్యూబ్ పని కూడా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ బట్టలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా బట్టల పరిస్థితి, నేను టీ తాగిన తర్వాత కొంచెం హెడ్ఎక్గా ఉంది. ఈ పని అంతా చేసినప్పటికి హెడ్ఎక్ వస్తుంది అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా చేసుకుందామని చెప్పేసి టీ పెడుతున్నాను అనమాట. ఇంకా టీ అది రస్క్ తినేసిన తర్వాత బట్టలు ఉతికేసాను, ఉతికేసి ఆరబెట్టేసాను కూడా. ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను. అండ్ బట్టలు నైటే ఉతికేసి ఆరబెట్టేసాను. అండ్ బట్టలు కూడా ఈ మొత్తం ఆరిపోయి అండ్ బాల్కనీ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.